పొగ తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ షార్ట్ ఫిలింలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పిత మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. అమ్మ ఆనందమహి, ఎక్కడికి వెళ్తున్నావు? బయటకు వెళ్తున్నానన్నా కూరగాయలు తేయడానికి. మరి మాస్క్ ఏదమ్మా? అవసరం లేదు నాన్న. అరే అలా ఎలా అంటావు అమ్మా, మన కరోనా రూల్స్ ని ఫాలో కావాలి కదా. అరే నాన్న, ఆ రూల్స్ ఫాలో అయిన వారికి కరోనా వస్తుందంట నాన్న, ఈ విషయం నీకు తెలుసా? దేవుడా, ఇలా రామ్మా, కరోనా రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి ఏమైందో కాని వాళ్ళకి ఏమైందో చెబుతాను, విని వెళ్దూరామ్మా. అవునా నాన్న? ఓకే. ఇతను ఇతనే అమ్మా, మన కథలో కరోనా రూల్స్ ని ఫాలో అయ్యేవాడు. ఓ అవునా. రే పిల్లవాడా, ఇలారా, ఏరా పిల్లవాడా, మాస్క్ వేసుకోలేదు? మాస్క్ లేదన్నా. ఓ అవునా, ఒకసారి చేయి చాపు. తీర్థమా అన్న ఇది? కాదురా విధవ, దిస్ ఇస్ శానిటైజర్, కరోనా టైం కదా, ఇవన్నీ చక్కగా వాడాలి. నా సల్లగుందన్నా. అది అలాగే ఉంటుంది కానీ ఇదో తీసుకో మాస్క్. మాస్క్ లేకుండా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దురా, మాస్క్ ఉండాలి కంపల్సరీగా. నుంచి మాస్క్ వేసుకుంటాను లేనా? ఇంకా త్వరగా గుడికి వెళ్దాం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. నాన్న నాన్న, ఒక్క నిమిషం నాన్న. ఏంటమ్మా? కరోనా రూల్స్ ఫాలో అవ్వని వారి గురించి చెప్పు నాన్న. అలాగే అమ్మా, చెబుతాను విను. ఇదిగో అమ్మా, ఇతడే నువ్వు అడిగిన కరోనా రూల్స్ ని ఫాలో కాని వాడు. అవునా నాన్న? ఏంటి ఇతడు ఇలా ఉన్నాడు? అతను అంతే అమ్మా, విను. విని ఎలాగైనా అవుట్ చేయాలరా. డబ్బులు అన్ని పోయేటట్టున్నాయి, 4-6 కొడుతున్నా వీడు. రే బాలిరా, రే శంకర్, ఇప్పుడు ఖచ్చితంగా అవుట్ చేస్తారా? అవునా, అవుట్ చేస్తావా? నువ్వు అవుట్ చేస్తే బొమ్మల చెత్తన సర్కిల్లో బట్టలు ఇప్పి తిరుగుతా నీ అబ్బా. బేరా బాలు, ఏయ్ కొడక బెయ్. చూసావరా, అవుట్ అన్నావు, సిక్స్ ని కూడా ఆపలేకపోయావు. ఈ శంకర్ అంటే ఏమనుకున్నావురా? తీయండిరా డబ్బులు. తీరా డబ్బులు. స్వామి వినాయక, ఈరోజు నేను కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను స్వామి. ఆ నీచే కృష్ణమైన కరోనా వైరస్ నాకు రాకుండా చూడు స్వామి. నేను ఇలా బయటికి వెళ్ళేటప్పుడు బేషుగ్గా కరోనా వైరస్ని రూల్స్ని ఫాలో అవుతున్నాను స్వామి, నాకు రాకుండా చూడు స్వామి. మీకు అర్థమవుతుందా? సరే సరే స్వామి, సరే స్వామి, వెళ్తూ ఒక మాట, నేను వెళ్ళే ఏ చోటున కరోనా వైరస్ లేకుండా చూడు స్వామి, పోయేస్తాను. ప్రసాదం బేషుగ్గా ఉంది స్వామి. ఈ గుడిలో ప్రసాదం తింటుంటే స్వర్గానికి వెళ్ళి అమృతం తాగినట్టుంది. రే శంకర్, రారా వాలంటరీ. రే శంకర్, మన ఏరియాలో అందరు కరోనా టెస్ట్ చేయించుకున్నారు, అందరికి నెగిటివ్ వచ్చింది, నువ్వు ఒక్కడివే మిగిలావు. నీకు దండం పెడతారా బాబు, కరోనా టెస్ట్ చేయించుకుందిరా.
రే బచ్చాగా, నీలాంటి బచ్చాగాళ్ళకి రా కరోనా వస్తాది. శంకర్ వజ్రం లాంటి బాడీ. రే శంకర్ నీకు దండం పెడతారా ప్లీజ్ రా, కరోనా టెస్ట్ చేయించుకోరా, నేను వాలంటీర్ రా ప్లీజ్ రా. బండ దిగిండ్రదు పక్కనే కదా హాస్పిటల్ పోదరా. అమ్మా షణ్ముఖ దూరం 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 దూరం, సోషల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్. మనం ఫ్రెండ్స్ కదరా, మనకేమైంది? మనం ఫ్రెండ్స్ అని నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, కరోనా వైరస్ కు తెలియదు కదా, ఎవరికైనా వచ్చేస్తుందంతే. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుందా. సర్లే మహాన్ బావా, ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకంటావు ఏమిటిరా సుంటా, వాలంటీర్ కదా, కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము, వస్తావేమో అని వచ్చాను. సరే వెళ్దాం పద. ఏరా నీ బండి, నీ బండి మీద రావచ్చు కదా. లేదు ఈ బండి మీదనే వెళ్దాం. వద్దొద్దు కరోనా కరోనా, నీ బండి మీద నువ్వు రా, నా బండి మీద నేను వస్తాను. లేరా నాయన నువ్వు పద. ఆడొక అబ్బాయి వస్తారు, ఆ పిల్లగాన్ని ఎలా ఆడుకుంటానో చూడు ఒకసారి. వద్దురా వద్దురా పిల్లోడ్రా. రే నువ్వు మాస్క్ పెట్టుకున్నావు, నీ కరోనా ఉంది కదా. కరోనా లేదు నాకు. నీ కరోనా ఉంది. నాకు కరోనా లేదు, నాకు కరోనా లేదు. నీకు ఖచ్చితంగా కరోనా ఉంది. నాకు కరోనా లేదు, నాకు కరోనా లేదు, నాకు కరోనా లేదు, నాకు కరోనా లేదు. పోదాం రారా. షర్ముఖ శంకర్ కరోనా టెస్ట్ చేయించుకున్న 4 రోజుల తరువాత ఎంతమంది ముట్టుకున్నారో ఈ పేపర్ ని శానిటైజ్ చేసి క్లీన్ చేద్దాం. ఈ కాఫీ షాప్ పెట్టిన కానించి చాలా చాలా ఇబ్బందిగా ఉంది సుమి. ఇప్పుడు వార్తలు మంచిగా చదువుదాం, ఇవన్నా కరోనా లేకుంటే మేలు. ఆహా బా, పేపర్ ఓపెన్ చేసేసాలండో, ఎప్పుడెప్పుడు కరోనా వచ్చనే ఉంది. అమ్మయ్యా మనోడు కాఫీ షాప్లోనే ఉన్నాడులే. షణ్ముఖ నీకు కరోనా రిపోర్ట్స్ వచ్చినారా? వినాయక పాజిటివ్నా నెగిటివ్నా రా? నెగిటివ్నే వచ్చిందిలేరా. నాకు కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిందని ముందే తెలుసు సుమి, ఎందుకంటే నేను కరోనా రూల్స్ను చాలా చక్కగా ఫాలో అయ్యాను. ఎందుకంటే మన భారతదేశంలో చక్కగా కరోనా రూల్స్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ రాదండోయ్. సర్లే విధవా, దూరం దూరం జరుగు, సోషల్ డిస్టెన్స్ పాటించడం నేర్చుకో, దూరం దూరం. నీ లెక్క కనుక కరోనా రూల్స్ పాటిస్తే ఎవరికి కరోనా రాదురా నాయన, నువ్వు దేవుని రా సమి, నీకు దండం. శంకర్ నీ కరోనా రిపోర్ట్స్ వచ్చాయి, పాజిటివ్ వచ్చిందిరా. చూసావా, నువ్వు కరోనా రూల్స్ ఏమాత్రం పాటించలేదు, అందుకే నీకు కరోనా వచ్చింది. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవు, శానిటైజర్ వాడవు, కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చెయ్యి. నీలాంటి వాళ్ళ వల్ల ఎంతమందికి ఇబ్బందో తెలుసారా? చిచ్చి, ఇప్పటికైనా అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళు. వెళ్తారా? ఇప్పుడే వెళ్తా. చూసావమ్మా, కరోనా రూల్స్ని ఫాలో కాకపోతే శంకర్లా బాధపడాల్సింది వస్తుంది, అదే ఫాలో అయితే షర్ముఖలా హ్యాపీగా ఉండొచ్చు. అవునా, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పటి నుంచి నేను కూడా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించే వెళతాను, శానిటైజర్ వాడుతాను, ఇంకా సోషల్ డిస్టెన్స్ని కూడా మెయింటైన్ చేస్తాను నాన్న. ఎం సాయి చరణ్ విఐపి క్రియేషన్స్ వాళ్ళు మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా సపోర్ట్.